దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాగనుడ మహాశక్తి సంపన్నుడా మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామల్లో హృదయపూర్వకంగా కృతజ్ఞతా చెల్లించుకొని చిన్న తండ్రి ఆదియు అంతము అయిన నా తండ్రి సమస్తమునకు ఆధారభూతుడైన నా దేవ మీ చిత్తమే మా జీవితాల్లో నెరవేరునట్లు మీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు మా బ్రతుకు కాలమంతయు మీ సన్నిధి కాంతిలో నడుచున్నట్లు తండ్రి మిమ్మల్ని ఘనపరిచే సాధనాలుగా మిమ్మల్ని మహిమపరిచే సాధనాలుగా పారదర్శకమైన హృదయాలు కలిగి మీ మార్గంలో నడవడానికి మా అందరికీ సహాయం చేయమని మీ సత్యవాక్యంతో మా హృదయాలను మరొక్కసారి నింపి ప్రభా ఫలించే భూమిగా మమ్మల్ని అందరినీ మార్చమని ఇంకా ఆత్మ సంబంధమైన ఫలముల విషయంలో లోతైన స్థితిలోనికి నడిపించబడే భాగ్యాన్ని దయచేయమని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజలారా దేవాది దేవుని మహాదయలో దేవాది దేవుని మహాకృపలో మనం వర్దిల్లుతున్నాం అనడానికి ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాం అదే సాక్ష్యం మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన కార్యాలు మన ద్వారా జరిగించుకోవడానికి ఆయన నామాన్ని మనం మహిమపరచడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు చాలామంది మేధావులు మాట్లాడుతూ మన జీవితానికి ఎలాంటి అర్థం లేదు ఎలాంటి పరమార్థం లేదు ఎందుకంటే ఈ భూమి మీద మనం కేవలం జీవులం మాత్రమే అన్నారు ఎలా దానిని వాళ్ళు కన్సిడర్ చేశారు అంటే ప్రకృతిలో మీకు చాలా రకాల జీవులు కనబడుతున్నాయి వాటి జీవితాలకు ఏమైనా అర్థాలు పరమార్థాలు ఉన్నాయా అవి ఏమైనా కారణ జన్మలం ఏమైనా అంటాయా ఒక కుక్క ఎప్పుడైనా అలా అంటదా ఒక పంది ఎప్పుడైనా అలా అంటదా ఒక ఎలక ఎప్పుడైనా అలా అంటదా ఒక సింహం ఎప్పుడైనా అలా అంటుదా ఒక పులి ఎప్పుడైనా అలా అంటుందా ఏది అనదు మీరు మాత్రం ఎందుకు ఇలా కొట్టుకు చచ్చిపోతారు మీరు కారణ జన్ములు కాదు ఏమీ కాదు మీకు అసలు ఈ జీవితానికి ఒక అర్థం లేదు ఏ పరమార్థం లేదు అది మీ వెర్రి మీ వెర్రితనం మాత్రమే దేవుడు అన్నిటినీ ఎలా చేశాడో మిమ్మల్ని కూడా అలాగే చేశాడు మనం కొంచెం తెలివైన వాళ్ళం కాబట్టి మనం వాటన్నిటిని దాటుకొని బతకగలుగుతున్నాం ఇది వాళ్ళ వాదన కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది అసలు మనం తెలివైన వాళ్ళు ఎలా అయ్యామనే క్వశ్చన్ వస్తుంది దానికి సమాధానం చెప్పరు మేధావులు ఏమంటున్నారు మనం తెలివైన వాళ్ళం కాబట్టి వాటిని ఏం చేయగలుగుతున్నాం అదుపు చేయగలుగుతున్నాం మనం వాటి మీద ఏలికలుగా ఉన్నాం సరే మంచిదే మనం తెలివైన వాళ్ళు ఎలా అయ్యాం ఇది ఒక అద్భుతమైన ప్రశ్న కానీ చాలామంది అలాంటి మేధావుల మాటలు విన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండా అది నిజమైన మేధావితనం అనుకుని దానికి ఉబే అయిపోతారు అలా ఉబే అయిపోయినప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం దేవుని యొక్క ఔన్నత్యం ఆయన ప్రణాళిక మనకు అర్థం కావు అలాంటి వాదనలు కానీ అలాంటి ప్రపోజల్స్ కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే మనకి మేధావితనం ఎక్కడి నుంచి వచ్చింది మనకి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఎన్నో మార్లు మనం బైబిల్ గ్రంథంలో చదివినటువంటి మాట యోబు గారి యోబు గ్రంథంలో చదువు చదివినటువంటి మాట ఆ మాటలో ఒక అద్భుతమైన విషయం పొందుపరచబడింది యోబు గ్రంథం అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి ముప్పై ఐదవ అధ్యాయం పదకొండు వచ్చిన ఒకసారి చూడండి యోబు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదకొండో వచ్చిన ఏం రాయబడింది చూడండి ఇక్కడ ఎలుహ్ అనే వ్యక్తి చెప్తున్నాడు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు అంటే పర్టికులర్గా ఇది ఎవరు నేర్పిస్తే వచ్చింది అంటున్నాడు దేవుడు నేర్పిస్తే వచ్చింది భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడు తర్వాత ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేశాడు మనల్ని సృజించిన దేవుడు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం నేర్పాడు అది మనం ఒప్పుకోవాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఒప్పుకోవాలి ఆయన నేర్పాడు కాబట్టి వచ్చింది ఆయన నేర్పకపోతే మనకు కూడా ఏ ఉండేది కాదు నిజంగా హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా 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 పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనది అంటే కొన్ని వందల కంప్యూటర్స్ కంటే కొన్ని వందల మెమరీ కార్డ్స్ కంటే మన బ్రెయిన్ చాలా చాలా పవర్ఫుల్ అసలు మెమరీ కార్డ్ తయారు చేసింది ఎవరు ఈ సూపర్ సూపర్సోనిక్ విమానాలు తయారు చేసింది ఎవరు ఈ బ్రెయిన్ ఈ బ్రెయినే కంప్యూటర్లు తయారు చేసింది ఎవరు ఈ బ్రెయినే అనుబాంబులు తయారు చేసింది ఎవరు ఈ బ్రెయిన్ ప్రపంచంలో టెక్నాలజీ అంతటినీ తయారు చేసింది ఎవరు ప్రతి సెన్సారు ఎలా ఎలా పనిచేయాలి ప్రతి శాటిలైట్ ఎలా పనిచేయాలి తయారు చేసింది ఎవరు నడిపిస్తుంది ఎవరు ఈ బ్రెయినే ఇప్పుడు సృష్టి గొప్పదా సృష్టికర్త గొప్పవాడా అంటే మనం అల్టిమేట్గా ఏమని చెప్తాం సృష్టికర్తే గొప్పవాడంటాం సృష్టి కంటే కూడా సృష్టికర్తే గొప్పవాడంటాం ఇప్పుడు మరి కంప్యూటర్లు మనకంటే గొప్పవి అందామా చెప్పండి అంటే మేము కనిపెట్టలేదు కదండి అని మీరు అనొచ్చు దాని అర్థం ఏంటంటే మనం వాడలేదని వాళ్ళు మనలాగే ఎంటీ పేపర్సే భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనలాగే ఎవరు ఎంటీ పేపర్స్ కానీ వాళ్ళు ఏం చేశారు దాన్ని ఆ విధంగా వాడారు మనం దాన్ని ఏం చేయలేదు ఆ విధంగా వాడలేదు సో మన ఫీల్డ్ వేరైపోయింది వాళ్ళ ఫీల్డ్ వేరైపోయింది ఎవరు కూడా మన బ్రెయిన్ పూర్తిగా వాడవు మీరు మొబైల్ కొనుక్కున్నప్పుడు ఆ మొబైల్కి ఒక ఎండింగ్ ఉంటుంటుంది అంటే ఉదాహరణకి సిక్స్టీ ఫోర్ జీబియా లేకపోతే వన్ ట్వంటీ ఎయిట్ జీబీయా లేకపోతే కొంచెం పెద్ద మొబైల్ అయితే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీయా ఇంకా ఉండే కొలది ఆ స్థాయి పెంచుకుంటే వెళ్తాడు లేదు మేము ఇంకా ఇంకా ఎక్కువ డేటా మేము యూజ్ చేసుకుందాం అనుకుంటున్నామంటే మీరు ఎక్స్టర్నల్గా మెమరీ కార్డులు వేసుకోవడమో లేకపోతే దానికంటే ఎక్కువ డేటా మీకు ఇచ్చేటువంటి మొబైల్ యూజ్ చేయడమో చేయవచ్చు ఈవెన్ మీ కంప్యూటర్లో కూడా డేటా స్టోర్ చేసుకోవడానికి మీరు ఎంత కావాలనుకుంటే అంత స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అర్థమవుతుందా కానీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను మీ చేతిలో మొబైల్ ఉంది అందులో సిక్స్టీ ఫోర్ జీబియో వన్ ట్వంటీ ఎయిట్ జీబియో ఉందనుకోండి వన్ మీకు ఆశ ఎక్కువై టూ ఫిఫ్టీ జీబీ తీసుకున్నారు ఫ్యూచర్ మీద ఆలోచన చేసి ఏమో నాకు పెళ్ళి అవ్వచ్చు పిల్లలు పుట్టవచ్చు రేపు పొద్దున్న వాళ్ళు వీడియోలు తీసుకోవచ్చు మా ఆవిడ ఫోటోలు తీసుకోవచ్చు నేను ఇంకా ఏవో చేయొచ్చు అప్పుడు నాకు ఈ సరిపోదేమో అనుకుని టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసేసుకున్నారనుకోండి ప్రస్తుతానికి మీ ఫోన్ చెక్ చేసుకుంటే ఒక టెన్ జీబీయో ఫిఫ్టీన్ జీబీయో ట్వంటీ జీబీయో వాడు ఉంటారు యూజ్ చేసి ఉంటారు ఎంత ఖాళీ ఉంది ఇంకో రెండు వందల పైని ఖాళీ పెట్టుకున్నారు అంటే దాన్ని ఇంకా అలా వదిలేశారు కొన్న కొత్తలో కొత్త కొత్త అని పది ఫోటోలు ఎక్కువ తీసుకుంటావు కొన్న తర్వాత సిరాకు పడుద్ది ఇంకా రోజు ఏం తీసుకుంటాం ఫోటోలు అని చెప్పేసి పక్కన పడేస్తావు కొన్న కొత్తలోనే కెమెరా ఎక్కువ యూజ్ చేస్తారు చాలామంది తర్వాత ఇంక అసలు ఏం వాడరు ఎప్పుడో అమాస్యకి పౌర్ణానికి తప్పితే ఎప్పుడు వాడరు సో మీ మొబైల్లో చాలా డేటా ఎలా ఉంది ఖాళీగా ఉంది ఇన్ ద సేమ్ వే ఈ భూమి మీద పుట్టిన ఎంతోమంది దేవుడు ఎంతోమందికి ఉన్నతమైన తెలివితేటలతో కూడిన మెదడిచ్చాడు అద్భుతమైన మెదడిచ్చాడు ఆలోచించగలిగే అద్భుతమైన సామర్థ్యం కలిగినటువంటి బ్రెయిన్ని సృష్టించి లోకానికి పంపించాడు మన కన్న తండ్రి మనం అందులో వాడేది వన్ పర్సెంటో టూ పర్సెంటో అంతే మ్యాక్సిమం అసలు మనిషి టెన్ పర్సెంట్ కూడా వాడట్లేదు ఈరోజు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఒక మనిషి సగటు మనిషి ఒక టెన్ పర్సెంట్ కూడా తన బ్రెయిన్ యూజ్ చేయట్లా నిజానికి అలా యూజ్ చేయగలిగితే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు చాలా ఆలోచించవచ్చు చాలా ఎత్తుకెళ్ళొచ్చు అంత ఎందుకండి మనం అందరం ఒక విశ్వాసానికి కట్టుబడ్డాం అవునా కదా ఒక విశ్వాసానికి కట్టుబడ్డాం విశ్వాసానికి కట్టుబడినటువంటి మనం లోకపరంగా మిగిలినవన్నీ వదిలేద్దాం ఆత్మ సంబంధంగానే ఆలోచిద్దాం ఆత్మ సంబంధంగా మన బ్రెయిన్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది చెప్పండి ఆత్మ సంబంధంగా మన బ్రెయిన్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది మీరు చెప్పండి ఎంతవరకు యాక్టివ్గా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అంశంలోనికి మనం వెళ్ళబోతున్నాం మీ బ్రెయిన్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది ఆత్మ సంబంధంగా లోక సంబంధంగా వదిలేండి మీరు ఇంజనీరింగ్ చేయలేదు మీరు ఎంబీబీఎస్ చేయలేదు మీరు ఏమి ఐపీఎస్కో లేకపోతే ఐఏఎస్కో వెళ్ళి ఆ స్టామ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు లేకపోతే మీరు ఇంకేవో కోర్సులు చేయలేకపోతున్నారు లేకపోతే మీరు ఒక కంప్యూటర్ తయారు చేసే స్థితిలో లేరు మీరు ఒక స్కూటర్ తయారు చేయగలిగే కెపాసిటీ మీకు లేదు లేకపోతే ఒక ల్యాప్టాప్ తయారు చేయగలిగే కెపాసిటీ మీకు లేదు లేకపోతే ఒక మొక్క మీద పరిశోధన చేసి చెప్పగలిగే స్థితి మీకు లేదు ఇవేవి మనకి టచ్లో ఉన్న సబ్జెక్ట్స్ కావు మన సబ్జెక్ట్ ఏంటి బ్రష్ తీసుకుని పెయింట్ చేయడం సీలింగ్ చేయడం లేకపోతే శుభ్రం గుణం బారా పట్టుకెళ్ళి తవ్వేయడం పొడి చేయడం సేలోకి వెళ్ళి మట్టి తీసేయడం వరి నాటేయడం లేకపోతే ఇటుకలు తిప్పేసి వచ్చేయటం లోడ్ దింపి వచ్చేయటం లేకపోతే బిజినెస్ చేయటం పొద్దు అంతా రాసేసాం ఇచ్చేసాం ఆ పొద్దు కట్టేవాళ్ళు లేదా ఎంత ఒడ్డీ అయింది ఏంటి చూసేయడం మనమైతే గరిటె తిప్పటం పప్ప ఉప్ప చింతపండు చార ఇలా మనం వాడుతున్నాం బ్రెయిన్ అంతే కదండి అంతే ఇంతవరకు మనం లోతుకి వెళ్ళాం ఇంక అక్కడితో మనం ఏం చేసాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టాప్ అన్నాం టెన్ తర్వాత ఏమన్నా స్టాప్ ఇంక చాలా మంది ఇక్కడ స్టాప్ అయిపోయిన వాళ్ళే చదువు మానేసామండి ఇంక దీనికి ఏం లేదు పని లేదు మరి ఓన్లీ పని దేనికి చేతులకి కాళ్ళకి ఇంక దీనికి ఎప్పుడైనా పని పెడతామా పెట్టం మన మనం మన మెదడు ఎప్పుడో మొద్దుబారిపోయింది పని పెట్టం అసలు అందుకే చాలామంది న్యూరల్ నెట్వర్క్ యాక్టివ్గా ఉండకపోవటం వల్ల ఎక్కువ మంచి ఆలోచనలు తీసుకోలేరు మంచి ఆలోచనలు అంటే ఎప్పుడు తీసుకోవాలో తెలుసా మంచి ఆలోచన ఎప్పుడు తీసుకుంటారో తెలుసా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని డెసిషన్ మేకింగ్ అంటారు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ ఎవడు తీసుకోగలడు ఎవడు బ్రెయిన్ అయితే యాక్టివ్గా ఉందో వాడు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలడు ఎవరు బ్రెయిన్ అయితే మొద్దుబారిపోయిందో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు ఇప్పుడు చాలామంది బ్రెయిన్స్ ఏమైపోయి అంటే మొద్దుబారిపోయాయి మీరు వాడట్లేదు మానేశారు వాడకుండా వదిలేస్తే ఏదైనా ఏమైపోతా చెప్పండి తుప్పు పట్టిపోతా తుప్పు పట్టదా తుప్పు పట్టిపోతా ఒక ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చిన్నప్పుడు మనందరం స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండేది ఎలా యాక్టివ్గా ఉండేది ఎక్కాలు లెక్కలు చరిత్ర సైన్సు లేకపోతే ఇంగ్లీషు రోజు దాని మీద వర్కౌట్స్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎందులో ఉంది యాక్టివ్గా ఉంది అది మాత్రమే కాకుండా మళ్ళీ సుడోకు పజిల్సు చెస్ ఆ గేమ్స్ ఈ గేమ్స్ బ్రెయిన్ ఎలా ఉంది ఏం చేస్తుంది యాక్టివ్గా ఉంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పడేశారు రొటీన్ లైఫ్ అదే వంటగది అదే మాడిపోయిన మూకుడి అదే పప్పు ఉప్పు చింతపండు డబ్బా ఇంకా అదే జీవితం ఇంకా అక్కడి నుంచి తప్ప ఇంకా ఎక్కడికైనా కదులుతారా ఆడపిల్లలు కదలరు ఇప్పుడు సైన్ డేటా కాస్ట్ డేటా అంటే మాకేమంటారు సైన్ టేటా లేదు కాస్ట్ డేటా లేదు ముందు వంట చేస్తే చాలా అంటారు ఇప్పుడు మరి అప్పుడు ఎప్పుడో మీరు ట్రిగ్నోమెట్రీ అవి ఇవి చదివేసుకున్నారు కదా మరి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏం లేవు అది ఏదో రొటీన్గా మా అమ్మ నాన్న చదివించారు కాబట్టి వెళ్ళాం చదివాం వచ్చాం మనకేమైనా ప్రయోజనం ఉందా చదువు వాళ్ళంటే మనకేం ప్రయోజనం లేదు లేకపోతే నేనే బయాలజీ చేశాను లేకపోతే సైన్స్ గ్రూప్ తీసుకున్నాను అవి చదివని ఇవి చదివని కప్పలు కోసాను బొదింకలు కోసానన్నా నీకేం ప్రయోజనం లేదు ఇప్పుడు మళ్ళీ చికెన్ కోసుకోవడం మటన్ కోసుకోవడమే లేదా చేపలు కోసుకోవడమే సో ఇంక అయిపోయిందా చరిత్ర అయిపోయింది ఇప్పుడు నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉందా అంటే యాక్టివ్గా లేదు కేవలం ఒక మోస పద్ధతికి ఏమైపోయింది అలవాటు అయిపోయింది మన పరిస్థితి ఏంటి మనం కూడా డిగ్రీలు చేసేసాం ఉద్యోగాలు రాలేదనుకుందాం మరి ఏం నెక్స్ట్ ఎవరు కుల వృత్తుల్లో వాళ్ళు స్థిరపడిపోయారు అంతే కదా ఎవరికి తెలిసిన వృత్తి వాళ్ళు చేసుకుంటూ స్థిరపడిపోయారు ఇప్పుడు మీ ఆలోచన పరిధి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడుద్ది ఇంకా బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు దాని వరకే చేస్తుంది వరకే ఇంకా అంతకు మించి ఏంటి అంటే మనకేం రాదు మనం కొత్తవి నేర్చుకోము కొత్తగా ఆలోచించాం కొత్తగా ఏం ట్రై చేయం మన బ్రెయిన్ యాక్టివ్గా పెట్టం సో అందుకే ఆగిపోయింది ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా మనం అదే చేస్తున్నాం రొటీన్ లైఫ్లో ఎలా అయితే మన బ్రెయిన్ వాడుతున్నామో ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో కూడా సేమ్ డిట్టో మన బ్రెయిన్ లాక్ చేసి పడేసాం మనం ఎక్కడికి వెళ్ళాం మీరు ఏ టైప్ నేను చెప్తాను జాగ్రత్తగా నండి ఆదివారం వచ్చేంత వరకు మీరు బైబిల్ తీరు ఇందులో ఎంతమంది ఉన్నారో మరి నా మనసు అయితే చెప్తుంది చాలామంది ఉంటారు ఆదివారం వచ్చేంత వరకు మీలో చాలామందికి బైబిల్తో పని ఉండదు ఆదివారం తీస్తారు తీసి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నోడు ఏదో ఒక ఆల్టర్నేటివ్గా ఆ ఆదివారానికి ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాడు అవుడు మీరు ఈ రెడీగా ఉంటాడు కదా వంట చేసి అమ్మ అమ్మ రెడీగా ఉన్నట్టు మనం ఆడుకుని ఆడుకుని వచ్చేస్తే అమ్మ ఏం చేద్దే ఏం కోరు ఉండేవా పప్పు పప్పా పెట్టాయి అంటాడు ఈరోజు ఏం కోరు ఉండేవో మటన్ మటనా పెట్టాయి చికెనా ఆ పెట్టి పెట్టాయి అంటాడు శుభ్రం ముందు కూర్చుంటాడు ప్రశాంతంగా తినేస్తాడు బ్రేవ్ అని తినేస్తాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆకలినప్పుడు అంతే తప్ప వాడికి ఇక ఆ మటన్ కర్రీ వాళ్ళ అమ్మ వండి పెడితేనే తప్ప సడన్గా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అనుకోండి ఇంకీడు బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకే వీడికి కొండుకోవటం రాదు సడన్గా వాళ్ళ ఆవిడ పోయింది అనుకోండి కరోనా వచ్చి ఇంక ఇతని బతుకేంటి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కో ఆ మైదా పిండి కొట్ట దగ్గరకో ఈ మైదా పిండి కొట్ట దగ్గరకో వెళ్ళి అవి ఇవి కొనుక్కుని తిని చచ్చిపోవడం తప్ప మనకేం రాదు చెప్పండి మనకేం రాదు వంట రాదు ఎందుకంటే వంట పురుష లక్షణం కాదట కాదని నేను అన్నట్లా కాదట అన్నాను ఏమట కాదట మరి ఏటట పురుష లక్షణం పోతుల తిని పొట్ట పెంచడం పురుష లక్షణం ఏమండి కాదండి నాకు తెలియ అడుగుతాను వంట చేసుకుని తింటే ఏమైనా వంట నేర్చుకుంటే అదే పాపమా ఎక్కడైనా ఉందా పాపమా పాపమని ఏమైనా ఉందా పోనీ వంట చేసిన నపుంసకుడు అనే కూడనేవైనా ఉందా చెప్పండి ఏమి లేదు కదండి సో వంట కూడా ఒక ప్రొఫెషన్ దాని మీద కోర్సులే ఉన్నాయి అర్థమైందా మీరు బయటికి వెళ్ళిపోయి హోటల్లో చెప్పల్ని చూస్తే లక్షల్లో జీతాలు సుమేలియన్స్ అంటారండి వైన్ టేస్టర్స్ వైన్ టేస్టర్స్ వాళ్ళు రెడ్ వైన్ అని గ్రీన్ వైన్ అని వైట్ వైన్ అని రకరకాల వైన్లు ఉంటాయి ఆ వైన్ టేస్ట్ చేయటానికి చేసే కోర్స్ ఎంతో తెలుసా డెబ్బై లక్షల రూపాయలు ఏది ఓన్లీ వైన్ టేస్టింగ్ కోర్స్ ఎంత సెవెంటీ ల్యాక్స్ వాళ్ళు తాగుతారు బయట తాగేవాళ్ళు వీళ్ళు తాగరు జస్ట్ స్మెల్ చూస్తారు నాలుక మీద వేసుకొని చూస్తారు దాని క్వాలిటీ ఏంటి దానికి ఎంత రేట్ ఇవ్వచ్చు దాన్ని ఎంత కమ్మొచ్చు దాని ఎంతకాలం నిల్వ ఉంటుంది దాని లైఫ్ ఎంత ఇవన్నీ కూడా చెప్పేయగలిగేటువంటి కోర్స్ అది వాళ్ళకి డెబ్బై లక్షల రూపాయలు ఓన్లీ కోర్సుకు అవుతుంది ఆ తర్వాత జీతాలు ఇంకా మీకు తిరగలేదు ఇంకా చెఫ్లు అంటారా వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో చెఫ్లు మీకు హైదరాబాద్ ప్యారడైస్ తెలుసు కదా ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్ బాగా ఫేమస్ ప్యారడైస్ బిర్యానీ ఆ ప్యారడైస్లో ఒక చెఫ్ ఉంటాడు నెలకు ఎంత తెలిసి అతను జీతం నాలుగు లక్షలు ఏం చేయడు ఓన్లీ బిర్యానీ వరకు తయారు చేస్తాడు ఆ బిర్యానీ రెడీ చేసి అక్కడ పెట్టి చెల్లిపోతాడు అంతే ఆ డ్యూటీ నాలుగు లక్షలు ఎందుకు అతనేం అల్లటప్పగా అయిపోయినాడు కాదు ఇంకా బిర్యానీలో వండటంలో ఆరి అందుకే నువ్వు ఎప్పుడెళ్ళు టేస్ట్ అలాగే ఉంటుంది మారదు అర్థమైందా టేస్ట్ మారదు క్వాలిటీ తగ్గదు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ వస్తేనే అది బాగుంటుంది సో కాబట్టి ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయిన మనం ఏంటంటే మనం వంటకూడదు మనం ఏం చేయాలి తినడం మాత్రమే మన పని అందుకే తింటాం పోతాం కూర బాగోకపోతే మాత్రం వంకలు పెడతాం అర్థమైందా కానీ చెయ్యడం మొదలు పెడితే వంక పెట్టడం కాదు కదా అలా కాలికి దండం పెట్టాలి నిజం చెప్తున్నా చేయడం మొదలు పెడితే వంకలు పెట్టడం మానేస్తాం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మొదలు పెడతాం ఎందుకంటే అది అంత కష్టం కాబట్టి అదంత ఈజీ కదా ఎంత చిరాకు తెలుసా నిజంగా ఎంత చిరాకు అంటే అది ఒక రకంగా వాళ్ళు సహనం విషయంలో ఓర్పు విషయంలో స్త్రీలు మనకంటే గొప్పవాళ్ళని ఎందుకంటానంటే పొద్దునే లేవాలి నీకంటే ముందు లేవాలి మనకులాగే పాపం వాళ్ళకే బద్దకంగా ఉంటుంది మనకులాగే వాళ్ళకే దుప్పటి తీ ఇది మనకులాగే వాళ్ళకే వర్షం పడుతున్నప్పుడు అప్పుడే లేవాలా అనిపిస్తుంది కానీ తప్పదు బాధ్యత లేవాలి ఎందుకంటే తను లేవకపోతే నీకు ఫుడ్ ఉండదు నీ పిల్లలకి ఫుడ్ ఉండదు సో పొద్దునే లేచి ముందు తన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గబగబా చీపురి పట్టుకోవాలి మళ్ళీ రొటీన్ చీపురి రొటీన్ గుమ్మాలు రొటీన్ తడిగుడ్లు రొటీన్ గిన్నెలు రొటీన్ బట్టలు రొటీన్ వంటలు రొటీన్ మళ్ళీ అంట్లు తోముకోటాలు మళ్ళీ ఇది ఎంత అయ్యి రెడీ అవుతున్నావు అనేసరికి క్రెస్ట్ లేకుండా మళ్ళీ మధ్యాహ్నం గంట కొట్టేస్తుంది మళ్ళీ మధ్యాహ్నానికి రెడీ చేయాలంటే మళ్ళీ రెండు గంటల ముందు నుంచి ప్రిపేర్ చేయాలి మళ్ళీ నువ్వు తినేసిన తర్వాత నువ్వు తినేసి హాయిగా మళ్ళీ గంట పక్కేసేస్తావు మళ్ళీ అన్ని తోముకోవాలి మళ్ళీ అన్నీ కడుక్కోవాలి మళ్ళీ అన్నీ దుడుచుకోవాలి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రెడీ అయిపోతావు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా పడుకుంటారు అనుకుంటున్నారేమో అప్పుడు మళ్ళీ ఆ బట్టలు ఉతకటాలు ఉంటాయి ఇంట్లో అన్ని సర్దుకోటాలు ఉంటాయి ఇంకా సవాలక్ష్మాలను ఉంటాయి సాయంత్రం ఎప్పుడో పదో పదకొండో అవుతుంది వాళ్ళని నిద్రపోయేసరికి ఇదే లైఫ్ రోజు జీవించమంటే ఆత్మహత్య చేసి చచ్చిపోతాం నిజం ఇదే లైఫ్ నీకు రొటీన్ లైఫ్ ఇచ్చేసి డైలీ నువ్వు ఇలాగే ఉండాలిరా నాయన అంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం ఇలా ఉంది మన లైఫ్ మీరు ఏంటంటే దేనికి అలవాటు పడిపోయామంటే మనం వచ్చాం ఒక ప్రసంగం చెప్పారు విన్నాం వెళ్ళిపోయాం అంతే మన బ్రెయిన్ని షార్ప్గా తయారు చేసుకునే స్థితిలో లేవు చాలామంది ఇప్పటికైనా అడుగుతుంటారు మొన్న తమ్ముడు అడిగాడు అన్నయ్య సింపుల్గా ప్రసంగాలు ఎలా చేసేయాలి ఏమైనా ట్రిక్ ఉందా అంటున్నాడు ఏంటట సింపుల్గా ఈ బైబిల్లో నుండి ఏదైనా వచనాలు తీసుకుని ప్రసంగాలు ఎలా చేయాలి ఏమైనా ట్రిక్ ఉందా అంటే ట్రిక్ చెప్పేస్తే ఇప్పుడు ఏంటి ఈజీగా చేద్దామని అనమాట అండ్ మనకు మనకున్న జబ్బు చేశారా మనం ఏం కష్టపడకూడదు అన్నీ ఏమైపోవాలి అలా ఆల్టర్నేటివ్గా జరిగిపోతుండాలి మనం అసలు కష్టపడకుండా జరిగిపోవాలి అన్నీ ఫాస్ట్ ఫుడ్ లాగా సో ఏది సింపుల్ కాదు మనం మన బ్రెయిన్ని వాటం మానేస్తే ఆధ్యాత్మికంగా కూడా రోజు రోజుకి రోజు రోజుకి ఏమైపోతామంటే పతనం అయిపోతాం ఎంత పతనం అయిపోతామంటే ఎంత పతనం అయిపోతామంటే రోజు రోజుకి మనం ఇక్కడ కూర్చున్న చాలామంది ఎన్ని కబుర్లైనా చెప్తాం కానీ మరణము అనగానే మనకు భయం నాకు భయం లేదన్న వాళ్ళు చేయొత్తండి మేడం ఏం తోసేస్తాను ఇప్పుడు భయం లేకుండా ఎవరు ఉండరు అందరికి కూడా ఏమంటే భయం మరణం అంటే భయం మరణం తర్వాత ఏంటి అనే దాని మీద సందేహం ఉన్నవాడికే మరణం అంటే భయం ఉంటుంది అంటే మనం మరణం తర్వాత ఏంటి అనే దానిలో ఇంకా ఏం కలిగి ఉన్నాం చెప్పండి ఏం కలుగున్నాం సందేహం కలిగి ఉన్నాం ఎందుకు సందేహం కలిగి ఉన్నామంటే మన బ్రెయిన్ యాక్టివ్గా లేదు మన బ్రెయిన్ ఏమైపోయిందంటే ముద్దుబరిపోయింది ఎంతవరకు ముద్దుబరిపోయిందంటే పరిస్థితుల్ని కొంతవరకు మాత్రమే చూడగలిగే స్థాయికి మనం వెళుతున్నాం తప్ప పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయగలిగే స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం ఒక విషయాన్ని గమనించాలి బైబిల్ బాగా చదువుతున్నవాడికి బైబిల్లో జీవం గురించినటువంటి మాట అయినా తక్కువగా కనబడద్దేమో కానీ మరణం గురించినటువంటి మాట అడుగొడుక్కి అడుగొడుక్కి కాలికి తగులుతానే ఉంటుంది బైబిల్ ప్రయాణంలో తగులుతుందా తగులుదా ఆది కాణం మొదలుకునే ప్రకటన గ్రంథం వరకు చదవండి జీవాన్ని గురించినటువంటి మాటలైనా నీకు ఇంకా కొంచెం తక్కువే ఉంటాయేమో మరణంతో కంపేర్ చేసుకుంటే మరణానికి సంబంధించినటువంటి మాటలు పదే 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 మనల్ని తడుతూనే ఉంటాయి మనకు మనకు నేర్పిస్తూనే ఉంటాయి మనకు బుద్ధి చెప్తూనే ఉంటాయి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది చూద్దాం ఇరవై ఏడు వచ్చినాం పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదవండి ఒకసారి అది ఏమని చెప్తున్నాడు అక్కడ పత్రిక తొమ్మిదవ అధ్యాయము మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ఏమ ఏమయ్యను నియమింపబడ్డమంటే అర్థం ఏంటి నియమింపబడ్డం అంటే అర్థం ఏంటి ఎవరు నియమించారు అంతే కదా జననం ఫిక్స్ అది ఫిక్స్ మరణం అది కూడా ఫిక్స్ ఫిక్స్ అయిన దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా యాక్టివ్గా ఉన్న మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది యాక్టివ్గా లేని మైండే రిజెక్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి యాక్టివ్గా ఉన్న మైండ్ ఏం చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది ప్రతిరోజు మనం ఒక విషయాన్ని తలుచుకోవాలి ఏంటంటే నేను ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఏమవుతాను మరణిస్తాను ఇది నియమం ఎవరూ మార్చలేనటువంటి నియమం దానికి వయసుతో సంబంధం లేదు అయినా ఇంకొక మాట చెప్తాను మన మహాసేన మీటింగ్లో కూడా చెప్పా ఒక మాట గుర్తుపెట్టుకోండి మరణం అనేది లాస్ట్లో ఎప్పుడో సడన్గా వచ్చేది కాదు చాలామందికి ఉన్న అజ్ఞానం ఏంటంటే మరణం ఎప్పుడొస్తుంది అనుకుంటారు ఎప్పుడో లాస్ట్లో ఒకేసారి సడన్గా వస్తుంది అనుకుంటారు ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ నువ్వు ఒకవేళ ఎలా ఆలోచిస్తుంటే కనుక నీ ఆలోచన విధానం పూర్తిగా శుద్ధ తప్పు అదేంది అలా అంటున్నారంటావా చెప్తాను జాగ్రత్తగా విను మరణం ప్రతిరోజు మనలో జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది మనలో ప్రతిరోజు మనలో మరణం జరగడం అనుకుంటున్నారా ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు మన బాడీలో ఏమైపోతాయి చచ్చిపోతాయి డెడ్ సెల్స్ అంటారు డెడ్ సెల్స్ కొన్ని కోట్ల కణాలు చచ్చిపోవడం వల్లే నీ ఆకారంలో ఏమొస్తుంది ఏమొస్తుంది మార్పు వస్తుంది ఇప్పుడు మీ అందరు ఇక్కడ ఎలా ఉన్నారు కదా మీ అందరు చిన్నప్పుడు ఫోటోలు ఎవరు ఎవరు ఎంతమంది దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు ఫోటోలు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఎత్తాలి ఎంతమంది దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు ఫోటోలు చాలామంది దగ్గర ఉన్నాయి ఈ తరల్లో వాళ్ళందరి దగ్గర ఉంటాయి బాగా మా కాలంలో వాళ్ళ దగ్గర అయితే ఉండవు కానీ ఈ తరల్లో ఉన్న వాళ్ళందరి దగ్గర చిన్నప్పుడు ఫోటోలు అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే మనం వాళ్ళకి సెల్ ఫోన్తో తీస్తానే ఉంటాం తీస్తానే ఉంటాం కాబట్టి ఉంటాయి మీరు చిన్నతనం నుంచి ఇప్పటివరకు మీ ఫోటోలన్నీ ఒక గోర కంటించుకొని చూసుకోండి ఏం కనబడింది మీలో మృదుత్వం ఉందా పోయిందా మీ ముఖంలో ఉన్న మృదుత్వం ఉందా పోయిందా చెప్పండి ఉందా పోయిందా పోయింది యంగేజ్కి వచ్చేసరికి మొహం మొత్తం చొట్ల పడిపోద్ది టీనేజ్లో ఏంటా చోట్లు పింపుల్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి పింపుల్స్ ఒకరికైతే బేభత్సంగా వచ్చేస్తాయి కొన్నాళ్ళకి పోతాయి అవి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంతేది ఆ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ ఆ పింపుల్స్ వచ్చి కొన్నాళ్ళు ఉంటాయి మనం ఓ పిండేస్తుంటాం వాటిని నల్లగా మచ్చలు పడిపోతుంటాయి పోతాయి ఉండవు కానీ ఆ టైంలో మాత్రం బా ఇంక అద్దం ముందు నిలబడి దీనికి ఏం రాయాలి ఏ క్రీమ్ వాడాలి ఏది తెస్తే తగ్గుతుంది ఏం రాస్తే పోతుంది ఇంక పిల్లలు టీనేజ్ పిల్లలు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు అంత కాన్సన్ట్రేషన్ అవసరంలా పోతే ఉండవు కానీ మీ చిన్నతనం నుంచి మీ టీనేజ్ నుంచి నేటి వరకు ఒక్కసారి మీ ఇమేజ్ చూసుకోండి మీ ఇమేజ్లో తేడా వచ్చిందా రాలేదా తేడా వచ్చిందా రాలేదా వచ్చింది జుట్టు తెల్లబడింది వెంట్రుకలు రాలిపోవటం మొదలెట్టాయి ముఖం నొడతలబడింది ఫేసులో ఏవో తేలిన మార్పులు కళ్ళ కింద నల్లని మచ్చలు ఆకారంలో మార్పు శక్తి సన్నగిల్లింది ఎముకల పట్టుతం తగ్గిపోయింది చూపు మందగించింది చేతులు శక్తిని కోల్పోతున్నాయి మెల్లిగా వణుకు ప్రారంభమైంది ఇవన్నీ దేనికి సంకేతాలు చెప్పండి దేనికి సంకేతాలు మరణం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిన్ను ఆవహిస్తుందని అర్థం దాని అర్థం అదే మరణం రోజు రోజుకి రోజు రోజుకి నేనేం చేస్తుంది వశం చేసుకుంటుంది మరణం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నిన్న అలా అల్లుకుంటూ 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 వెళ్ళిపోతుంది మనం ఎప్పుడైతే మన శరీరమే మనకి సంకేతాలు ఇచ్చేస్తుంది మన శరీరం మనకి సంకేతాలు ఇచ్చేస్తుంది తమిళనాడులో ఒక వింత ఆచారం ఉండేదండి ఇప్పుడు బ్యాన్ చేశారు ఆ ఆచారం ఏంటంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోద్ది ఇంక మేము ఇంకా టైం అయిపోయింది అనుకున్నప్పుడు పిల్లల్ని బంధువులు మొత్తం అందరినీ పిలిపించేసుకుని అందరిని ఆ ముసలాళ్ళు ఏం చేస్తారంటే పిలిపించేసుకుని ఇంట్లో పెట్టుకుని ఒక మూడు నాలుగు రోజులు వాళ్ళతో హాయిగా ఆనందంగా ఏం కావాలంటే తినేసి సంతోషం గడిపేస్తారు ఒక రోజు ముహూర్తం పెడతారు వాళ్ళకి ఆ ముహూర్తం రోజు వాళ్ళకి ఒళ్ళంతా కొన్ని రకాల ఆయిల్స్ పూసి ఒక పెట్టకూడని ఆహార పదార్థాలు పెడతారు దానికి ఒక లిస్ట్ ఉంది పెడితే సాయంత్రానికి వాళ్ళకి భయంకరమైన జ్వరం వచ్చేస్తుంది ఆ ముసలాడికి విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది ఆ విపరీతమైన జ్వరంతో మర్నాడు సాయంత్రానికో లేకపోతే ఇంకో రోజుకో ఒక వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళు చచ్చిపోతారు ఎక్స్పైర్ అయిపోతారు ఇలా వాళ్ళు ఎలా వెళ్ళిపోదామా అని డిసైడ్ అయ్యి ఇంక ఈ తర్వాత నేను మా ఫ్యామిలీకి బర్త్డేని అవ్వకూడదు నా మరణాన్ని కూడా నేను అందంగా డిజైన్ చేసుకోవాలి నా మరణాన్ని కూడా నేను అందంగా చేసుకోవాలన్నట్టు వాళ్ళు అలా మరణించాలిపోతారు ఒక రకంగా ఇది మెర్సీ కిల్లింగ్ లాంటిదే ఇంకా మెర్సీ కిల్లింగ్ అయినా సులువుగా పోతారేమో కానీ మీరు కొంచెం బాధపడిపోతారు ఆ జ్వరంతో సో మరణం మనిషికి తప్పదు అన్న విషయం మనందరికీ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మనం ఆలోచించేది మరణం గురించి కాదు ఇంకా అర్థమవుతుందా మనకి ఎలాగూ మరణం తప్పదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసినప్పుడు హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించేసినప్పుడు నెక్స్ట్ మన మైండ్ దేని మీదకి వెళ్తుంది దేని మీదకి వెళ్తుంది చెప్పండి ఆ తర్వాత ఏం జరుగునట తీర్పు జరుగును అన్నాడు తీర్పు దేన్ని బట్టి జరుగుతుంది దేన్ని బేస్ చేసుకుని ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది దేన్ని బేస్ చేసి తీర్పు అనే ఫైల్ ఓపెన్ అవుతుంది నో 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 ఐ వాంట్ కరెక్ట్ ఆన్సర్ దేన్ని బేస్ చేసుకుని తీర్పు అనే ఫైల్ ఓపెన్ అవుతుంది మన మన బ్రతుకును బేస్ చేసుకునే తీర్పు అనే ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకును బేస్ చేసుకునే మరణం తర్వాత తీర్పు అనే ఫైల్ ఓపెన్ అవుతుంది అర్థమైందా సో కాబట్టి ఇప్పుడు మనకు అంతా అర్థమైంది మరణాన్ని యాక్సెప్ట్ చేసేసాం అది ఎలాగూ తప్పదు రోజు జరుగుతుంది నాలో మంచం దగ్గరనే వెంట్రుకలు కనబండి అనుకో నీ వెంట్రుకలకు మరణం అది నీ వెంట్రిక ఏమైంది మరణించింది ఐసి నీళ్ళు తాగినప్పుడు లాగు పళ్ళు కంటున్నాడు చూసారంటే ఇదివరకు లాగే జుమ్మని లేవు ఇప్పుడు నిమ్మకాయ తిన్నా సరే ఏమవుతుంది జుమ్ అంటనే అంటే పళ్ళక మరణం అక్షరాలు బైబిల్లో అక్షరాలు ఎలా చూస్తుంటే కనబడట్లేదు అని ఇలా చూస్తుంటే కూడా కనబడతాయి కొంతమందికి ఎలా చూస్తే కనబడుతున్నాయి అంటే దా దేనికి మరణం అది కళ్ళక మరణం చూసారా మే మన గోళ్ళను బట్టి కూడా మన ఆరోగ్యాన్ని చెప్తారు అదో రీసెర్చ్ అది మన గోరు మన గోరు చూసి నువ్వు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చెప్తారు నీ కళ్ళు ఓపెన్ చేసి పోతారు డాక్టర్లు ఎప్పుడైనా చూసా కళ్ళు ఎలా అంటే అంటారు ఇలా బయటకు పెట్టమ్మా అంటారు డాక్టర్ దాన్ని చూసి కూడా చెప్తారు మీ ఆరోగ్యం ఎలా ఉందో నీ శరీరాన్ని చూసి చెప్తారు అంటే దీని అంతటిని బట్టి నీకు అర్థమైంది చెప్పు మరణం లేకుండా నువ్వు ఉన్నావా లేవు డైలీ జరుగుతుంది డైలీ యాక్సిడెంట్ కేసులు ప్రమాదాలు ఇందులోకి రావు ఎందుకంటే అవి ఎప్పుడైనా రావచ్చు కదా అవి యాక్సిడెంట్ అనేది ప్రమాదం అనేది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ ఆత్మహత్యలు అనేవి ఇందులోకి రావు కానీ ఇది నేచురల్గా జరిగేది సహజ సిద్ధంగా జరిగేది సహజ సిద్ధంగా జరిగేటువంటి డెత్ డైలీ నీలో జరుగుతూనే ఉంది అంటే మరణాన్ని మనం వేరు చేయగలమా మన జీవితంలో నుంచి చెప్పండి చెప్పండి మన జీవితంలో నుంచి మరణాన్ని మనం వేరు చేయగలమా వేరు చెయ్యని చెయ్యలేము అది మనతో పాటు కంటిన్యూగా నడుస్తుంది అందుకే మన తల వెంట్రుకలు తెల్లబడిపోవడం దగ్గర నుంచి మన జుట్టు వెనక్కి సముద్ర పాలల్లాగా ఎలా వెనక్కి వెళ్ళడం దగ్గర నుంచి మన శరీరం ముడతలు పడ్డం దగ్గర నుంచి మన కాళ్ళు చేతులు సహకరించకపోవడం దగ్గర నుంచి మన అవయవాలలో రకరకాల మార్పులు సంతరించుకోవడం దగ్గర నుంచి నువ్వు టీనేజర్ ఏం కాదు ఇప్పుడు నువ్వు నువ్వు ఎవ్వన దశలో లేవు నువ్వు పైకి ఎక్కిపోతున్నావు కింద లేవు మొదటి మెట్టు మీద లేవు పదహారేళ్లప్పుడు నా లైఫ్ వేరు అప్పుడు ఫోటోలు మనం చూసుకుంటే ఈడెవడర బాబు అనుకున్నాను నిజం నిజం పదహారేళ్ల వయసు అప్పుడు నా ఫోటోలు మనం దొరికితే చూసుకుంటే ఎవడు మీరు కూడా గుర్తుపట్టలేరు ఎవడో వేయడు అనుకుంటారు అంతే సడన్గా మీకు ఆ ఫోటో తెచ్చిపెట్టినా ఇతను ఎవరో అనుకుంటారు తప్ప ఏ ఇతను మా అన్నయ్య అని అనుకోరు ఎందుకంటే మనలో ఎన్ని మార్పులు వస్తున్నాయంటే అన్ని మార్పులు వస్తున్నాయి ఇవి మీకు బాగా అర్థమైతే మనుషులు ఒక్కసారి ఏమవ్వాలట మృతి పొందవలనని నియమింపబడింది దేవుడే నియమించేశాడు ఆ తర్వాత తీర్పు జరుగును అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం మన మరణాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత రెండో పాయింట్ తీర్పును కూడా యాక్సెప్ట్ చేయాలి తీర్పును కూడా ఏం చేయాలి ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి మరణాన్ని యాక్సెప్ట్ చేయాలి నెంబర్ టూ తీర్పుని యాక్సెప్ట్ చేయాలి ఇవి రెండు మారవసమా తీర్పు అనగానే శిక్ష అనుకోకండి తీర్పు అనగానే శిక్ష కాదు తీర్పులో మంచి ఉంది మేలు ఉంది కీడు ఉంది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు వ్యోహానస వార్త ఐదవ అధ్యాయం చదివండి ఒకసారి వ్యవహాన్స్ వార్త ఐదవ అధ్యాయం చదవండి తీర్పు అనగానే కేవలం శిక్ష అని చెప్పరు ఇక్కడ చూడండి ఏం చెప్తాడంటే ఇరవై ఆరో వచ్చిన తండ్రి అలాగు తనంతట తానే జీవము మొగలవాడే ఉన్నాడు అలాగే కుమారుడు తనంతట తానే జీవము మగలవాడైనడు ఒక మనుష్య కుమారునికి అధికారం అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చి ఉన్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునొకను కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునొకను బయటికి వచ్చెదరు ఇక్కడ చూడండి మేలు చేసిన వారు ఏ పునరుద్ధానానికి ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది పై ఫ్యాన్ మేలు చేసిన వారు ఏ పునరుద్ధానానికి జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి మరణం తర్వాత జరగబోయే తీర్పులో జీవ పునరుద్ధానం ఉంది మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం ఉంది కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానం ఉంది కాబట్టి ఇది దేని మీద బేస్ అయ్యి ఉందంటే మన క్రియల మీద బేస్ అయ్యి ఉంది ఇక్కడ ఉండగా నీకు ఒక అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయింది అండి అరవై డెబ్బై అనకూడదు మన ప్రసంగాల్లో తగ్గించాలి దాన్ని బాగా తగ్గిపోయింది ఇదివరకు ఎట్లా అరవై డెబ్బై ఎవరు ఉన్నారో చెప్పండి నేను బోధ మొదలుపెట్టిన తర్వాత యాభై డెడ్ లైన్ ఇంతవరకు నేను చూసింది నిజంగా చెప్తున్నా యాభై డెడ్లైన్ అండి యాభై మహా అయితే అరవై ఎక్కువ కేసులు ఇవే తక్కువ ఎక్కడో రేరుగా ఉన్నాయి ఒక డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే మన లైఫ్ ఏమైపోయినట్టు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది చెప్పండి మన జీవాన్ని దేవుడు నియమించినప్పటికీ కొంతవరకు కాపాడుకోగలిగే స్వేచ్ఛనం ఎవరికిచ్చాడు మనకిచ్చాడు ఇప్పుడు నేను రోజూ విషాహారం తీసుకున్నాను అనుకోండి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు ఉంటానా మధ్యలో పోతానా మధ్యలో పోతాను విషాహారం విషాహారం అంటే ఏంటి ఒక మైదాపిండి డైలీ మైదాపిండి తినండి అది విషాహారమే కదా కాదు కానీ టేస్ట్ అదిరిపోద్ది మైదాపిండి టేస్ట్ మామూలుగా ఉండదు ఎందులైనా సరే టేస్ట్ బాగుండాలంటే ఏం వేసుకోవాలి మైదాపిండి వేసుకోవాలి తొందరగా చచ్చిపోవాలన్నా కూడా మైదా పిండి వేసుకోవాలి సో కాబట్టి డైలీ ఒక ఒకటే ఫుడ్డు మనం మంచిది కాకుండా విషాహారం తింటున్నాం అనుకోండి చచ్చిపోతాం మనం ఎక్కువ కాలం బతకం విషాహారం వల్ల కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే నువ్వు ఎలా బతికినా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతికేస్తాం చావంటావా డైలీ జరుగుతుంది ఇంక ఇంక ఈ రోజు నుంచి నీకు అది పెద్ద ఇబ్బంది అనిపించదు నువ్వు అర్థం ముందుకెళ్ళి నిలబడగానే ఈరోజు ఇలా ఏం జరిగిందంటే ఏమైంది సగం చెచ్చావని అర్థం అంటే వేరే కాన్సెప్ట్లో చెప్తాడు కానీ పౌలు గారు నేను దినదినము ఏమవుతున్నాను చనిపోవచ్చు కాన్సెప్ట్ వేరు కానీ కంటెంట్ మన అది కరెక్టే ఆయన కాన్సెప్ట్ వేరు అక్కడ ఆయన దినదినము ఏమవుతున్నాడట చనిపోతున్నాడట ప్రభు కొరకు ఒక రకంగా మనం ఇప్పుడు మాట్లాడుకునే సబ్జెక్టులో కూడా ఆ పదం వాడొచ్చు మనం కూడా దినదినం ఏమవుతున్నాం చచ్చిపోతున్నాం ప్రభు కొరకు కాదు రొటీన్గా కూడా మనం దినదినం ఏమవుతున్నాం చచ్చిపోతున్నాం కానీ పౌలు గారు చాలా గొప్ప వ్యక్తి అయినా ఆయన రొటీన్గాను చచ్చిపోతున్నాడు దినదినం ఇన్ ద సేమ్ ఇన్ ద సేమ్ టైం ఆయన దినదినము ప్రభు కొరకు కూడా ఏమవుతున్నాడు చనిపోతున్నాడు అంటే ప్రతిరోజు మరణం దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు ప్రతిరోజు ఆయన చావును చూసి బయటకు వస్తున్నాడు దెబ్బలు తింటున్నాడు కూడుతున్నారు ఆపసిస్తున్నారు అవమానిస్తున్నారు అన్నీ ఎదుర్కొని మళ్ళీ బయటకు వస్తున్నాడు దినదినము చచ్చిపోతున్నాడు ఆయన ఇక్కడ మీరు గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే ఇక్కడ మీరు చేసే ప్రతి పని మీ తీర్పుతో ముడిపడుందన్న విషయాన్ని మర్చిపోకూడదు ఇక్కడ మీరు చేసే ఎవ్రీ వర్క్ దేంతో ముడిపడుంది తీర్పుతో ముడిపడుంది ఇది సత్యం 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 అందులో అలాంటి డౌట్ లేదు ఇక్కడ మనం చేసే ప్రతి పని ఆ పనికి మూలం ఆలోచన ఆ ఆలోచనకు మూలం నీ మైండ్ ఆ మైండ్ ఆలోచించాలి అంటే దానికి నువ్వు భోజనం పెట్టాలి ఆ భోజనమే వాక్యమా లేకపోతే లోకమా అది నీ ఇష్టం అది నువ్వు లోకం అనే భోజనం పెట్టొచ్చు చెప్పండి వాక్యం అనే భోజనం కూడా పెట్టచ్చు వాక్యం అనే భోజనం పెట్టినప్పుడు నీ బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుంది వాక్యం అనే భోజనం పెట్టనంత కాలం నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడూ ఒక అన్నయ్య వస్తాడు ప్రసంగం చేస్తాడు లేకపోతే అక్క వస్తే లేకపోతే తమ్ముడు వస్తాడు లేదా ఇంకొక ఆయన వస్తాడు ప్రసంగం చేస్తాడు వాళ్ళ ప్రసంగాలు విని మనం గడిపేద్దాం అనేలా కాకుండా మీకు మీరు సొంతంగా బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకోవటం ఆలోచించటం ఏం చేయాలి ప్రారంభించాలి అదేం పెద్ద కష్టమేం కాదు మీరు కూడా చదవాలి మీరు కూడా ప్రార్థనలో గడపాలి మీరు కూడా ఏకాంతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా మీరు ఏం మాట్లాడకండి మౌనంగా దేవుని తలుచుకుంటూ ప్రార్థన అనగానే ఏదో బట్టి బట్టాలనుకుంటారు కొంతమంది ప్రార్థనకు అసలు ఎక్కడ విధి విధానాలు లేవండి మరి ఎంతవరకు నేను ఎక్కడ చూడలేదు బైబిల్లో ఇలాంటి విధి విధానాలు ఉంటాయి ప్రార్థనకని ప్రార్థనకి ఎలాంటి విధి విధానాలు ఉండవు ఎలాంటి ఎండింగ్స్ స్టార్టింగ్స్ కన్క్లూజన్స్ ప్రార్థనకి ఉండవు ఎందుకంటే ఎవరి ప్రార్థన ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు ఒక్కొక్కరి ప్రార్థన ఒక్కొక్క ఒక్కో బేసిక్ బే బేస్ చేసుకుని ఉంటుంది ఫస్ట్ స్థుతులు చెల్లించాలి తర్వాత మెల్లిగా మొదలు పెట్టాలి ఇదేమి మనకే నియమమే కాదు ఇప్పుడు అర్జెంట్ ఉందండి ఏదో జరిగిపోతుంది నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఒక అరగంట స్థుతులు చెల్లించి ఆవిడ నేను ప్రార్థనలోకి వెళ్తానా యేసు ప్రభు చూడండి ఎంత స్పీడ్గా ఉంటుంది యోహాన్ స్వర్త్ పదిహేడు అధ్యాయం ప్రార్థన కాదు అది అక్కడ ఏమైనా ఒక గంట స్థుతులు ఉన్నాయా ఒక గంట స్తోత్రాలు ఉన్నాయా లేవు నేరుగా ఆయన ప్రశాంతతలోకి వెళ్ళిపోయాడు ఆయనతో మాట్లాడుతున్నాడు తండ్రితో సో కాబట్టి ప్రార్థనకి ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు డేటా ఎలా తయారు చేసి ఇదిగో ఈ విధానంలో వెళ్ళాలి ఇది వన్ ఇది టూ ఇది స్టెప్ త్రీ ఇది స్టెప్ ఫోర్ అనడానికి ఏమీ లేవు అర్థమవుతుందా మీరు చక్కగా మీరు మోకాళ్ళ మీద కూర్చుని లేకపోతే వజ్రాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుంటారో కళ్ళు తెరుచుకుంటారో గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే ఏ ఆబ్జెక్టు మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదంటే మీరు కళ్ళు తెరుచుకుని ఉంటారు ఏమైనా మీకు డిస్టర్బెన్స్గా ఉందంటే కళ్ళు మూసుకుంటారు అర్థమైందా మొన్న మధ్య ఒకసారి చెప్పాను కళ్ళు తెరుచుకొని ప్రార్థన చెయ్యొచ్చా అని అడిగాడు ఒక ఆయన చేస్తే తప్పేంటి అంతే కదా మరి కారులో వెళ్ళిపోతుంటాం ఎవరో ఫోన్ చేస్తారు మా అమ్మ కోసం ప్రార్థన చేయండి నీకు నువ్వు తెలియకుండానే మనసులో దేవుణ్ణి ఏం చేస్తుంటావు వేడుకుంటా ఉంటావు తండ్రి ఆవిడికి సహాయం చేయండి ప్రభువా లేకపోతే మా ఆయనకి సహాయం చేయండి తండ్రి కారు నడుపుతూనే ఉంటావు లేకపోతే ఏదో పని చేస్తూనే ఉంటావు మనసులో ఎవరిని వేడుకుంటుంటావు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటావు అది ప్రార్థన కాదా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద ఉంది మరి అప్పుడు కళ్ళు తెరిచున్నావా కళ్ళు మూసున్నావా సో ఎప్పుడు కూడా ఒక మూడ మూడ పద్ధతి అనేది ఎవరికి నేర్పించద్దు అది తప్పది మనకు ఒక మూఢ పద్ధతిలో వెళ్ళట్ల మన మనసు యాక్టివ్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు మన ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి అప్పుడు మరణం మీద మనకు ఒక అవగాహన ఉంది మరణం తర్వాత జరగబోయే తీర్పు మీద ఒక అవగాహన ఉంది ఆ రెండింటి మీద అవగాహన ఉన్నవాడు దేని మీద అవగాహన కలిగి ఉంటాడంటే ఇక్కడ మనం చేసే ప్రతిక్రియ మీద ఏం కలిగి ఉంటాడు అవగాహన కలిగి ఉంటాడు ఒకవేళ దుష్టక్రియ అనుకోండి అమ్మో ఈ దుష్టక్రియను బట్టి నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను తీర్పులోనికి వెళ్ళబోతున్నాను ఒకవేళ సత్క్రియ అనుకోండి ఈ సత్క్రియను బట్టి నేనేం పొందబోతున్నాను మెప్పు పొందబోతున్నాను అర్థమైందా జీవాన్ని మనం పునరుద్ధరించలేమండి మన తరం కాదు అది ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా రోగాలకు మందులు తెచ్చుకుంటాం తాత్కాలికం మాత్రమే అది అది జీవ పునరుద్ధరణ కాదు తాత్కాలికంగా ఉపశమనం రోగం నుంచి విడుదల ఉపశమనం ఇప్పుడు సంథింగ్ మనకు జ్వరం వచ్చింది డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నాం జ్వరం తగ్గింది అని ప్రాణం పోకుండా ఉంటుంది అనుకోకండి అది జీవాన్ని మనం పునరుద్ధరించట్లా జీవాన్ని మనం కాపాడలేము జీవాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నిలపలేము జీవాన్ని మనం ఎప్పుడు కూడా ఉద్ధరించలేము ఎందుకు జీవ జీవ ఉద్ధరణ జరగదు ఎందుకు జరగదు అంటే జీవం ఏమైపోవాలని దేవుడు అనుకున్నాడు తరిగిపోవాలనుకున్నాడు దేవుడు మనకి ఇచ్చినప్పుడు లైక్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్లాగా ఫుల్ ట్యాంక్ కొట్టించేసి బండిచ్చేసాం మనకి ఇప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి ఒక్కో డ్రాప్ ఒక్కో డ్రాప్ ఒక్కో డ్రాప్ పెట్రోల్ ఏమైపోద్ది బండి కదిలినంత సేపు పెట్రోల్ ఏమైపోద్ది అయిపోద్ది అంటే ఉదాహరణకి ఇంక పెట్రోల్ నీకు ఒక ట్యాంకే ఇవ్వబడింది అనుకో ఇంక తర్వాత నీకు అసలు ఇంక పెట్రోల్ ఇవ్వబడదు కాసేపు మధ్య మధ్యలో రిపేర్లు వస్తాయి రిపేర్ చేయించుకుంటావు రిపేర్ చేయించుకున్నంత మాత్రం బండి ఇంకా ఆగిపోదని సూచన కాదు దానికి జస్ట్ రిపేర్ అంతే ఆ రిపేర్ చేయించుకుని జీవం ఉన్నంత వరకు దాన్ని ఏం చేస్తావు వాడుకుంటావు ఏదో ఒక రోజు ఆ జీవం ఏమైపోద్ది అంటే ఆగిపోద్ది నాకు యుఎస్లో ఒక కుటుంబం తెలుసు వాళ్ళు చాలా మంచి విశ్వాసులు చాలా మంచి విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి ఆయనకి బ్రెయిన్కి సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చింది మంచి బిలీవర్ ఆయన ఆ బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తే వాళ్ళ అమ్మాయి డాక్టరు ఆమె ఆపరేషన్స్ అవి దగ్గరుండి చేయించారు సేమ్ అదే విభాగంలో ఆమె తండ్రికి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన విభాగంలోనే ఆ డాక్టర్ సో మొత్తమే చాలామంది వైద్యం అందించారు ఇక్కడలాగా అమెరికాలో అమెరికాలో ఉన్న రూల్ ఏంటంటే ఏం జరిగినా ముందు పేషెంట్కి చెప్తారు మనమైతే పక్కోడికి చెప్తాం పేషెంట్కి చెప్పం ఏం జరిగినా ఫస్ట్ పేషెంట్కి చెప్తారు పేషెంట్ ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్తారు మనకంతా రివర్స్ మనకు చెప్తారు పేషెంట్కి చెప్పొద్దంటే మానేస్తారు కానీ అక్కడ అలా కాదు ఫస్ట్ పేషెంట్కి నువ్వు ఇంకొక ఐదు రోజుల్లో చచ్చిపోతావయ్యా వాళ్ళు కూడా దానికి సిద్ధపడి ఉంటారు ఎందుకంటే అలవాటు అయిపోయింది అనుకోండి మనం కూడా పది మంది విషయాలు ఇలా జరగడం చూసామనుకోండి పదకొండడు మనమైనప్పుడు మనం కూడా దానికి ఏమవుతాం అలవాటు పడతాం మరి మనం దేనికి అలవాటు పడ్డాం మనకి చెప్పకూడదు అన్న దానికి అలవాటు పడ్డాం ఏమైనా జరిగితే ఎవరికి చెప్పకూడదు మనకు చెప్పకూడదు అన్నట్టు కానీ అక్కడ అలా కాదు వాళ్ళకే చెప్తారు ఫస్ట్ నువ్వు ఇంకో ఫైవ్ డేస్లో చచ్చిపోతావు ఇంకో టెన్ డేస్లో చచ్చిపోతావు ఇంకెక్కువ కాలం నువ్వు ఉండవు అని చెప్తారు సో ఆయనకి కూడా అలాగే చెప్పేశారు మన సెమినార్లో ఒకరోజు భోజనాలు వాళ్ళే స్పాన్సర్ చేశారు సో వాళ్ళకి కూడా అలాగే చెప్పేస్తే ఆయన డిసైడ్ అయిపోయాడు ఇక డిసైడ్ అయిపోయి ఇక నేను ఎలాగో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ రోజు ప్రశాంతంగా మంచం మీద పడుకొని భార్యని బిడ్డని దగ్గరికి పిలిచాడు పిలిచి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అని పిలిచి వాళ్ళిద్దరిని మోకరించమని తను అలా మంచం మీద పడుకునే ఉన్నాడు వాళ్ళు ప్రార్థన పెట్టారు ముగ్గురు ప్రార్థిస్తున్నారు వీళ్ళు ఆమెన్ అనే సమయానికి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎంత వండర్ఫుల్గా మరణాన్ని ఎంత హుందాగా ఎంత గొప్పగా డిజైన్ చేసుకున్నారో చూడండి అంటే మనం మన మన జీవితంలో మనకు నచ్చిన పనులు చాలా చేస్తాం మనం చెట్ ఇచ్చ చివరగా చేసే ఒకే ఒక్క పని ఏంటి గౌరవంగా ప్రేమగా దర్జాగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంతే ఇంకా అదే లాస్ట్ పని ఇంక మనకి పని ఉందా ఇంక వేరే ఏ పని లేదు అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన అంత దర్జాగా వెళ్ళిపోయాడు హుందాగా వెళ్ళిపోయాడు ఆయన ప్రార్థనలో ఉంటూ ఉంటూ ఆయనకు అర్థమైపోయింది ఇంక నేను ఉండను డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారు సో నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను ఇంకా నేను ప్రిపేర్ అయిపోయాను ఆయనకి పెద్ద వయసు కూడా కాదు చాలా చిన్న వయసు సో నేను వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయిన ఆయన మెల్లిగా మంచం మీద పడుకొని ఆ దైవధ్యానంలో గడుపుతూ గడుపుతూ ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు అలా ప్రార్థిస్తూ ఉండగా కన్ను మూసాడు బైబిల్ గ్రంథాలు కూడా మీరు చూడండి ఎంత బాగుంటుందో తన కర్ర మీద ఆనుకునేట మెల్లిగా పడుకొని ఏమి ఏం విడిచాడట మృతి పొంది ప్రాణము విడిచి ఎక్కడికి చేర్చబడేను తన పితరుల యొద్దకు చేర్చబడేను ఇంకా భక్తులు చూడండి నేను వెడలిపోవు కాలము సమీపం సమీపమై ఉన్నది నేను నా గుడారమును ఇక త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి సూపర్గా ఉంటాయి వచనాలు దావీదు తనకు మరణకాలము సమీపింపగా ఎలా తెలిసిపోతుంది వీళ్ళకి వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంది మనలో మొద్దుబారిపోలేదు మనం ఎప్పుడు మొద్దుబారిపోయి ఇంకేంటి ఇక్కడ ఇంకేంటి ఏం చేద్దాం ఇక్కడ ఇంకేం చేసేద్దాం ఏంటి అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే ఇంకేం చేసేద్దాం ఇక్కడ ఇంకేం చేస్తావు నీ మొహం అయిపోయింది డెబ్బై ఏళ్ళు వచ్చాయంటే ఇంక నువ్వు డిజైన్ చేసుకో చక్కగా అందరితో మాట్లాడు అందరికీ చెప్పు జాగ్రత్తలు చెప్పు అయిపోయింది నా టైం ఒకసారి వెనక తిరిగి చూసుకో ఏం సాధించావు పుస్తకం మీద రాసుకో ఏం చేసావు రాసుకో హ్యాపీగా ఉందా లేదా తీర్పు జరగబోతుంది ఇక మీదట ఎలా ఉన్నాయి క్రియలు వెనక్కి తిరిగి చూసుకో రాసుకో ఒకసారి అనాలిసిస్ చేసుకో వాట్ అబౌట్ మై లైఫ్ వాట్ అబౌట్ మై బోక్స్ ఏంటి నీ జీవితం వెనక్కి తిరిగి చూసుకో అంత చక్కగా ప్లాన్ చేసుకో హుందాగా బో పోయేటప్పుడు హుందాగా బో అమెరికాలోని ఇంకో విధానం ఏంటి తెలుసా వైద్యం నిరాకరించవచ్చు మనం అక్కడ కిల్లింగ్ కూడా అనుమతిస్తారు ఇక్కడ అలా ఎవరు అక్కడ వైద్యం నిరాకరించవచ్చు ఇప్పుడు చూడండి కొంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉంటారండి మంచం మీద ఉంటారు వాళ్ళు ఇంకా జీవాన్ని నిలుపుకోవడానికి ఎంతో పోరాడతారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమవదు వర్కౌట్ అవుతుంది కొంతమంది బెడ్ మీద ఉన్న జీవితాలు చూస్తుంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఇటు ఆ వయసులో ఇక వెళ్ళిపోయే వయసు అది ఇక ఆ వయసులో కూడా ఇంకా ఏదో బతకాలని పోరాడుతూ ఉంటారు కానీ భక్తులలా లేరండి భక్తులు ఇంక చెట్ల చివరి వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది కదా ఇట్స్ ఓవర్ మనం చేయాల్సింది చేసేసాం ఇక మీదట నా కోసం నీతి కిరీటము రెడీగా ఉంది నేను వెడలిపో కాలం ఆసన్నమైంది ఇంక నేను గౌరవంగా వెళ్ళిపోతాను గౌరవంగా వెళ్ళిపోతాను చాలా గౌరవంగా బ్రతికాను చాలా గొప్పగా బ్రతికాను చాలా ఉన్నతంగా బ్రతికాను అంతే గౌరవంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అలా అందంగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ మరణాన్ని చాలా అందంగా వాళ్ళకి తెలిసిపోయింది మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్ చదివేటప్పుడు పేతులు గారికి అర్థమైపోయింది పౌలు గారికి అర్థమైపోయింది దావీది గారికి అర్థమైపోయింది యాకోబుకి అర్థమైపోయింది అబ్రహాముకు అర్థమైపోయింది యోబుకి అర్థమైపోయింది వాళ్ళందరికీ అర్థమైపోతుంది మరి మనకే అర్థం కాదు మనకెందుకు అర్థం కాదంటే మనం ఒక మోస పద్ధతికి అలవాటు పడిపోతాం ఏ ఎప్పుడు రొటీన్ లైఫ్ రొటీన్గా ఆలోచించడం ఇంక ఇదే మోస పద్ధతి మన జీవితంలో కాబట్టి ఈ ఈరోజు నుంచి మరణ భయాన్ని పూర్తిగా తీసేయండి డైలీ మనం దానితో కలిసే నడుస్తున్నాం డైలీ నడుస్తున్నాం ఒక కవి అంటాడు ఉచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసం జీవం నిశ్వాసం మరణం అంటాడు ఉచ్ఛ్వాసం ఏంటట జీవం నిశ్వాసం మరణం నిశ్వాసమే మరణం అంటాడు ఎందుకు నిశ్వాసం మరణం అంటాడంటే అంటే నిశ్వాసం తర్వాత నీ ఊపిరి అంతా ఏమైపోయింది ఎంటీ అయిపోయింది మళ్ళీ పీల్చుకుంటేనే బతుకుతావు నిశ్వాసం తర్వాత నువ్వు మరణం అంచులో ఉన్నట్టు మళ్ళీ పీల్చుకునే ఛాన్స్ ఉంటే నువ్వు మళ్ళీ ఏమవుతున్నట్టు జీవిస్తున్నట్టు అంటే క్షణక్షణానికి ఊగిసలాడుతున్నావు దేని మధ్య జీవమరణాల మధ్య జీవ మరణాల మధ్య క్షణక్షణం ఏమవుతున్నామను ఊగిసలాడుతున్నావు ఉచ్ఛ్వాసం పీల్చుకున్నాం నిశ్వాసం ఖాళీ అయిపోయావు మరి రెండో ఉచ్ఛ్వాసం నీకు దొరకకపోతే నెక్స్ట్ నీకు ఉచ్ఛ్వాసం దొరకకపోతే దట్ ఈజ్ కాల్డ్ డెత్ ఎక్కడ నీ ఊపిరి ఆగిందో అదే మరణం అంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఎవ్రీ సెకండ్ నువ్వు మరణంతో సహవాసం చేస్తున్నావు ఒక ఉచ్ఛ్వాసం జననం అయినప్పుడు జీవం అయినప్పుడు ఒక నిశ్వాసం మరణం అయినప్పుడు ప్రతిక్షణం నువ్వు మరణానికి జీవానికి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నావు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా విశ్వాసంతో బలమైన ఆలోచనతో మీ మెదడుని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోండి మొద్దుబారిపోయేలా చేయకండి సత్యంతో దాన్ని పోషించండి వాక్యంతో పోషించండి బలమైన సాధనాలుగా నిలబడండి అప్పుడు మీకు ఎప్పుడు కూడా బెంగ విచారం ఇలాంటివి రావు హ్యాపీగా ఉంటారు మీ క్రియలు ఏ రోజుకి రోజు పరిశీలించుకుంటూ ఉంటారు కాబట్టి తీర్పు గురించినటువంటి ఆలోచన మనకి ఏమీ లేదు ఎందుకంటే నేను నా వరకు విశ్వాసిని నా వరకు నేను యథార్థవంతుడిని నా వరకు నేను యథార్థవంతురాలని నా వరకు నేను నమ్మకంగా ఉన్నాను నాలో ఉన్న లోపాలని లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనేవాళ్ళు అబద్ధికులు నిజమా కదా నిజమా కదా మీ మీకు మీరుగా చెప్పండి మీకు మీరు చెక్ చేసి చెప్పండి పక్క ఉండే పక్క ఉండి చూడకండి మీకు మీరుగా చెక్ లోపలకు చూసుకుంటే ఏమనిపిస్తుంది ఐఎమ్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ నాట్ ప్యూర్ ఐ హ్యావ్ సో మెనీ డిస్టర్బెన్సెస్ ఇన్ మై మైండ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ సో ఐ విల్ క్లియర్ ఇట్ నేను వాటిని ఖచ్చితంగా ఏం చేసుకోవాలి క్లియర్ చేసుకోవాలి ఐ విల్ రెక్టిఫై ఇట్ దాన్ని నేను రెక్టిఫై చేసుకోవాలి సో రోజు రోజుకి రోజు రోజుకి మనం ఏమాలి ఆత్మకు శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పౌలు గారు కూడా ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ ఏమంటున్నారు ఆయన మనలను మనమే పవిత్రులనుగా చేసుకొందము అంటారు కాబట్టి మనం ఎవరో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు కాబట్టి మన క్రియల్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి మన ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి ఆలోచనలను అబ్జర్వ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం క్రియల్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు తీర్పు గురించిన ఆలోచనే ఉండదండి ప్రశాంతంగా బ్రతుకుతాం హ్యాపీగా బ్రతుకుతాం ఆనందంగా బ్రతుకుతాం మరణ సమయం వచ్చినప్పుడు హ్యాపీగా అందరిని పిలిచి మ రొక్కరోజులు అవ్వదండి ఇది డైలీ ఇలాంటి ప్రసంగాలు వింటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటే మరణ భయం పూర్తిగా తొలగిపోద్ది లేకపోతే మరణం అంటే ఎప్పటికీ భయం 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 భయంగానే ఉంటాం నైందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును మరణాన్ని ఆయన ఒక నిద్రతో పోలిస్తాడు ఈ చిన్నది నిద్రించి చిన్నదే కానీ మీకేం శాశ్వతంగా దూరం అయిపోలేదు జస్ట్ అదొక నిద్ర మాత్రమే ఆయన జీవాధిపతి కాబట్టి జీవాన్ని మరలా ఏం చేయగలడు డోస్ పెంచగలడు ఇంకో లీటర్ పెట్రోల్ పోయగలడు ఆయన ఆయన దగ్గర ఉంది ఆయన ఆయన ఓనరు ఇంకో లీటర్ పోయగలడు ఆయన దగ్గర ఆ కెపాసిటీ ఉంది సో కాబట్టి ఆయన దాన్ని చాలా చిన్నగా మాట్లాడు దాని గురించి మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఇంకా మీలో భయం చచ్చిపోతుంది రోజు రోజుకి జ్వరం వచ్చినా భయపడిపోయి తుమ్ము వచ్చినా భయపడిపోయి లేకపోతే ఇంకోటి ఏదో జరిగినా భయపడిపోయి ఇంకెలా భయం భయంతో భయం భయంతో కాలం గడపడం కంటే కూడా ఏదో ఒక రోజు హ్యాపీగా మరణాన్ని ఆహ్వానించగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలి యాభై దాటిందంటే యాభై యాభై ఐదుకి వెళ్ళామంటే వీఆర్ రెడీ టు డై అది ఎప్పుడైనా జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు మనం ఇన్విటేషన్ ఇచ్చేసాం ఆల్రెడీ ఇంకా సిక్స్టీ దాటామంటే అంతే మార్కేసి లైన్లో నిలబెట్టారని ఎప్పుడైనా రావచ్చు ఇంక అది వచ్చినప్పుడు మనం ఇంకా కుంగిపోయి కొంతమంది తల్లబద్దలు కొట్టేసుకుంటారు కింద పడి దొల్లేస్తుంటారు ఒకసారి అలాగే ఎవరో చచ్చిపోయారని ఒక ఆవిడ కింద పడి తల్లా కొట్టేసుకుంటుంటే దిగిపోయింది పిచ్చి పనులు ఈవిడ చచ్చింది ఏం చేద్దాం మరి కొంతమంది కావాలని తలకోడకేసి కొట్టుకుంటారు దానికి ఏమన్నా కూడా చూడరు ఆ వేళ్ళలో అప్పుడు ఏమవుతుంది దిగిపోయింది మేకు చక్కగా ఆ గోడ నల్ల గోడ నల్ల మేకు దిగిపోయింది అంతే ఏం చేస్తారు ఇప్పుడు ఇవిడే చచ్చిపోతుంది పిచ్చి పనులు ఏం చేయకూడదు ఇప్పుడు నువ్వు ఏం మార్చలేవు కదా మార్చగలవా నువ్వు గోడ తలకేసి కొట్టుకుంటాడు అలా లిగుస్తాడా లిగిస్తాడంటే కొట్టుకో గట్టి కొట్టుకో లేస్తాడా లేవడు అక్కడే మనం ఆలోచించాలి కొంచెం అందుకే ఇప్పటి నుంచి మనం వెల్ ట్రైన్డ్ పీపుల్ అనుకోండి అలాంటి పిచ్చి పనులు చేస్తావా చెయ్యం మరణాన్ని కూడా అందంగా స్వీకరించి ఓ మా వాళ్ళు మరణించారు కన్నీళ్ళు వస్తాయి ఎందుకు వాళ్ళతో పాటు మనం కలిసి కొంతకాలం బతికాం కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఇంకొన్నాళ్ళు ఉండాలి కాబట్టి సాధారణంగా కన్నీళ్ళు వస్తాయి దానికి ఏం ఇబ్బంది లేదు ఎవరైనా కొంచెం ఎమోషనల్ ఎమోషనల్ అవుతారు ఆ తర్వాత రియలైజ్ అవుతారు నేను ఎమోషనల్ అవుతాను తప్ప రియలైజ్ అవ్వను అన్నా అనుకో ఇంక నేను ఏమనాలి అప్పుడు మూర్ఖురాలు లేకపోతే మూర్ఖుడు అనాలి అలా కాకుండా వాక్యంతో రోజు ఆహారం పెట్టండి చక్కగా డిజైన్ చేసుకోండి మీరు ఎప్పుడు కూడా ఆ యాక్టివి ఆ యాక్టివ్నెస్ కలిగి బ్రెయిన్ యాక్టివిటీస్ బ్రెయిన్ యాక్టివ్నెస్ కలిగి ఉండాలి ఆ ఆలోచనల్లో మీరు ఉండాలి ఎప్పుడు కూడా మీ ఆలోచనలు మీరు పరీక్షించుకోవాలి ఏదో ఒకరోజు మరణాన్ని హుందాగా గౌరవంగా ధైర్యంగా స్వాగతించాలి ప్రేమగా ఆస్వాదించాలి హాయిగా భక్తుల మాదిరిగా వెళ్ళిపోవాలి ఫ్లైట్ ఎక్కినట్టే భూమి నుంచి అలా ఎగురుతాం వెళ్ళిపోవాలి అంత 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 పర్ఫెక్ట్గా ఉండాలి మన ఆలోచన విధానం అంతేగాని ఇంత జ్ఞానం తెలుసుకొని రోజు రోజు నేర్చుకొని మనం ఇంకా బ్రెయిన్ని మొద్దుబారిపోయేలా చేసుకుంటే మనం అసలు విశ్వాసులమే కాం ఒకప్పుడు మరణానికి భయపడినోళ్ళే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు అందరూ కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళకన్నీ అర్థమైపోయినాయి వాళ్ళకి జీవితం జీవం ఎక్కడ జీవం మళ్ళీ స్టార్ట్ అవుద్దో వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ కత్తిరించబడిన జీవం ఎక్కడ స్టార్ట్ అవుద్దో అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కొత్త ధనాన్ని ఆహ్వానించారు ఆ కొత్త జీవితానికి ఆహ్వానం పలికారు అదే నిత్య జీవితం దానికి ఆహ్వానం పలికారు మనం మాత్రం ప్రతిరోజు మోస పద్ధతిలో ఆలోచిస్తే మాత్రం ఎప్పటికీ మనం ఆహ్వానం పలకలేము కాబట్టి ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఇక మీదట మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి మీతో మీరు మాట్లాడుకోండి మీకు మీరు చెప్పుకోండి నిజాల్ని నిర్భయంగా అంగీకరించండి అవి నిజాలు ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ నిజాలు వాటిని మీరు ఏం చేయాలి హృదయపూర్వకంగా ఏం చేయాలి అంగీకరించాలి అలా అంగీకరించినప్పుడే మీ జీవితం బాగుంటుంది మీ ఆలోచన విధానం బాగుంటుంది ఆత్మీయ ఆరోగ్యవంతులుగా మీరు వర్దిల్లుతారు శారీరక ఆరోగ్యంతో పాటు ఏ ఆరోగ్యం కూడా ముఖ్యం మనకు బాగా ఆత్మీయ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఆత్మీయ ఆరోగ్యవంతులుగా మీరు ఎవరు దిలుతారు అలా ప్రతిరోజు హ్యాపీయెస్ట్ లైఫ్ జీవ మరణాల మధ్య ఊగిసలాడుతూ 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 ఒకరోజు మరణంతో ఈ లోకాన్ని ఖాళీ చేసి హాయిగా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అలాంటి స్థితిలో మీరు డెవలప్ చేసుకోండి తల్లవంచండి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవం ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి మీ పిల్లలను బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానంతో వివేకముతో ప్రతి ఒక్కరి హృదయాలు నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ సంబంధమైన ఆలోచనలతో మా అందరినీ నిత్యము చేయమని వేడుకుంటూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుని చిన్న మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మీ అడ్బెస్ ఇవ్వాలి థ్యాంక్ యూ